ఎంఎస్కి స్వాగతం. నా పేరు మోనిక. అమ్మలకన్న అమ్మగా కోరిన కోరికలు తీర్చే ఇలవెల్పుగా జగన్మాతగా పేరొందిన మండపేట పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈరోజు శుక్రవారం కావడంతో గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్రావు ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద రోడ్డులో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఈరోజు శుక్రవారం కావడంతో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆలయ గురుస్వామి మేడిచెట్టి సూర్యభాస్కర్రావు ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వరి, వేద వెంకటేశ్వరరావు, కీర్తన శ్రీనివాసరావు, సత్యబాబు, ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి వారి యొక్క దివ్య శుభాశీస్సులతో ఈ నెల 17వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క సన్నిధిలో శరణ్ నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఉదయం తెల్లవారుజామున 4:18 అమ్మవారి యొక్క కలశస్థాపన కార్యక్రమం చైర్మన్ గారి చేతుల మీదుగా, వాలిన వీర వెంకట సత్యనారాయణ గారి చేతుల మీదుగా కలశస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే భవానీమాల అమ్మవారి యొక్క దీక్ష చేసే భక్తులంతా కూడా ఈ 16వ తారీఖు అంటే 17వ తారీఖు ముందుగా మీ యొక్క దీక్షమాలలు అలాగే గోత్రనామాలు రాసినటువంటి కాగితాలతో చుట్టి ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధులు ఇచ్చినట్లయితే 16 సాయంకాలం కుంకుమ పూజ, 17వ తారీఖున అభిషేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అందరికీ కూడా దీక్ష ఇవ్వడం జరుగుతుంది, మాలధారణ చేయడం జరుగుతుంది. 17వ తారీఖున అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 25వ తారీఖు విజయదశమి సెమీ పూజ జరుగుతుంది. 26వ తారీఖున శాంతి పూజలు జరుగుతాయి. 23వ తారీఖు అమ్మవారి యొక్క సన్నిధిలో ఎప్పటిలాగే మరి లక్ష కుంకుమార్చన కార్యక్రమం, 18 శక్తిపీఠాల పూజ, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అమ్మ సన్నిధిలో ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా కరోనా బాగోలేదు కాబట్టి దూరం మెయింటైన్ చేద్దాం. అందరూ కూడా మాస్కులు వేసుకుని రండి. గుడికి వచ్చేవాళ్లు శానిటైజర్ ఇక్కడ మీకు మా సేవకులంతా కూడా ఇస్తారు కాబట్టి ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను మనం ధిక్కరించకుండా చేసినట్లయితే అందరం బాగుంటాం, గవర్నమెంట్ బాగుంటుంది, ప్రపంచ శాంతి కలుగుతుంది కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా సర్వే జన సుఖినో భవంతు అన్న విధంగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే మరి మంచిగా ఉంటారో, న్యాయబద్దంగా ఉంటారో, ధర్మం రక్షితు రక్షిస్తారన్నారు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎవరికి కూడా ఏ అనారోగ్యం రాదు, అందరికీ ఆరోగ్యం ఇమ్మని ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెద్దమ్మ తల్లి సన్నిధికి వచ్చినటువంటి ఏ భక్తుడికి కూడా ఎవరికీ కూడా చిన్న పెద్ద ఎవరికీ కూడా కరోనా వ్యాధి కానీ ఇంకో వ్యాధి కానీ ఏది కూడా రాలేదు. అందరూ కూడా మంచి ఆరోగ్యవంతులై ఉన్నారు కాబట్టి అమ్మ సన్నిధికి రండి, అమ్మ ఆశీస్సులు పొందండి, అమ్మ యొక్క కరోనా కటాక్షాలు పొందండి. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.